జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా గ్రామంలో మల్లన్న స్వామి జాతర వైభవంగా జరిగింది. ఆదివారం బండ్లు, సోమవారం అగ్నిగుండాలు, మల్లన్న స్వామి కళ్యాణం, మంగళవారం ఎల్లమ్మ కళ్యాణం, బోనాల ఊరేగింపు, బుధవారం ఎల్లమ్మ నాగవెల్లి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా సల్లా మహేష్ మాట్లాడుతూ, ప్రతి ఏటా మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. మరి ఆడపిల్లలు మూగపిల్లలను చదివిస్తాం మేము. ఈ కాని చేయాలంటే మరి మనకు ఆడపిల్ల ఎక్కడ దొరకాలి? మూగపిల్లలను చదివిస్తాం మేము, ఈ కాని చేయాలంటే ఆడపిల్ల ఎక్కడ దొరకాలి? అందుకనే ఆడపిల్లలు చదివాలి, మూగపిల్లలను చదివాలి. కేసీఆర్ 116 ఇస్తే అసలే తక్కువ, అతి తక్కువ తీసుకున్న జాతీయులు అంటే 50 తిరుమల మాట్లాడారు. ఎందుకంటే 13-12 ఏళ్ళకైనా మనం పెళ్లి చేసి ఆఖరి 15 ఏళ్ళు ఇస్తున్నాయి. ఏ 15 ఏళ్ళు దాటనీయం, 15 ఏళ్ళు దాటే అసలు 50. తెలుగు కళలో నిల్మలు కానీ, రెడ్లు కానీ, బ్రాహ్మణులు కానీ, అప్పర్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు తెలుగు కళలు వాళ్ళు తొందరగా చదువుకున్నారు. మనం చదువుకోవాలి, మనం అట్లే మూఢ విశ్వాసంలో చూడాలి. కాబట్టి మన పిల్లలను, ఆడపిల్లలను, పిల్లలను చదివించుకోవాలి. భూములు సరిగ్గా ఉన్నాయి, మనోడు తొందర పెట్టడానికి నిజం ఉన్నది. చచ్చిపోయే గోళ్ళు వచ్చిన మాట నిజం, చచ్చిపోయిన గోళ్ళు భీమా సౌకర్యం ఏర్పడడం మాట నిజం. భీమా గోళ్ళు కూడా వస్తున్నాయి, కొంతమంది అనుకున్న మాట కూడా నిజం. ఈరోజు ఈ చేరిల గ్రామంలో ఈ మల్లికార్జున స్వామి ఈ మల్లన్న జాతరకు ఆహ్వానించినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం, ఈ మల్లన్న జాతర అనేది 2 రోజులు, తర్వాత ఎల్లమ్మ జాతర కూడా 2 రోజులు జరుగుతున్నారు. ఆల్రెడీ ఇది 2వ రోజు. ఇక్కడ బోనాల కార్యక్రమము మరియు కళ్యాణం కార్యక్రమము, అగ్నిగుండాల కార్యక్రమం ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో ఉన్నాయి. దీనికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ ప్రసన్నం చేసుకోవడానికి వీలు కల్పించినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గ్రామంలో మల్లికార్జున స్వామి ఉత్సవానికి విచ్చేయడం జరిగింది. మరి ఈ ఉత్సవంలో భాగంగా మరి అంగరంగ వైభవంగా మన మల్లికార్జున స్వామి వివాహము జరిపించడం జరిగింది ఇక్కడ. మరియు అలాగే ఈ గ్రామ ప్రజలు, యాదవ కులస్తులు కానీ మరి గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వారి యొక్క పాడి పశువులు మరియు గొర్రెలు మేకలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ